హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను పన్నీర్ జీడిపప్పు కర్రీ తయారు చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, నాన్లోకి, పూరీలోకి, ఇలా అన్నిటిలోకి మంచి సైడ్ డిష్గా ఉంటుందండి. అంతేకాకుండా ఇంట్లో ఉండే మసాలాలు ఉపయోగించి చాలా సింపుల్గా తయారు చేయబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ పన్నీర్ జీడిపప్పు కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దాం. ప్యాన్ పెట్టానండి, దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను, మీకు నచ్చిన ఆయిల్ని మీరు వాడచ్చు. ఆయిల్ కొంచెంగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసినట్లయితే జీడిపప్పు వెంటనే మాడిపోతుంది. అందుకని చెప్పి నూనె కొంచెంగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేపినట్లయితే కనుక దోరగా వస్తుందండి. ఇలా వేపిన జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీస్తున్నాను. ఈ రెసిపీకి మీరు ఆయిల్కి బదులుగా బటర్ని కూడా ఉపయోగించవచ్చండి. జీడిపప్పు తీసివేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెంగా జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. కొంచెంగా సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు వేసి మళ్ళీ బాగా ఫ్రై చేస్తున్నాను. మీరు ఉల్లిపాయ ముక్కలకు బదులుగా ఉల్లిపాయ పేస్ట్ కింద కూడా వాడొచ్చండి. ఈరోజు నేను ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను అన్నమాట. తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేస్తున్నానండి. మీరు టమాటో ముక్కలకు బదులుగా టమాటో ప్యూరీ కూడా ఉపయోగించవచ్చు. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేస్తే టమాటా ముక్కలు మెత్తగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి, టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాయన్నమాట. ఒకసారి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మసాలా పౌడర్లు యాడ్ చేయాలండి. కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. నేను ఉపయోగించే కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి. మీరు కనుక సాదా పౌడర్ వాడుతున్నట్లయితే కనుక మీ కారాన్ని తగ్గట్లుగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి కాసేపు అలా వదిలేయాలి. దీంట్లోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇటువంటి సమయంలో దీంట్లో నీళ్లు వేయాలండి. ఒకసారి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంచెంగా సరిచూస్తే ఉప్పు తక్కువగా ఉందండి, అందుకని చెప్పి కొంచెంగా సాల్ట్ వేశాను. వేసిన తర్వాత మూత పెట్టి మీడియం మంటలో పెట్టి మరిగించాలి. మరిగిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. నేను ముందే పన్నీర్ వేయలేదండి, అలా వేసినట్లయితే కనుక విడిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫ్రై చేయలేదు కాబట్టి. ఇక్కడ మీరు చూసారంటే గ్రేవీ అనేది చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో వేయించి ఉంచిన జీడిపప్పు వేస్తున్నాను, అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేశాను. తంబ్లిన్కి ఫోటో ఉంటుందని చెప్పేసి నేను పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. మీరు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. లాస్ట్గా వేస్తాం కాబట్టి ముక్కలు అనేవి పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇదే మనం నీళ్లు వేసిన వెంటనే వేసినట్లయితే కనుక విడిపోయే అవకాశం ఉంటుందండి పన్నీర్, ఎందుకంటే ఫ్రై చేయకుండా ఉపయోగిస్తున్నాం కాబట్టి. ఫ్రై చేస్తే కనుక విడిపోవన్నమాట. తర్వాత చివరిగా కొంచెంగా కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెంగా కసూరి మేతి కూడా వేస్తున్నాను. కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది. ఉంటే వేయండి, లేకపోతే వదిలేయండి. తర్వాత కాస్త కలుపుతున్నాను అన్నమాట. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తున్నాను. ఇలా చేయడం వలన ఈ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టి పన్నీర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ జీడిపప్పు కర్రీ అనేది తయారైపోయింది. నేను ముందే చెప్పినట్లు ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి, ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. చాలా మంచి రెసిపీ అన్నమాట. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. సమయం కూడా చాలా తక్కువే పడుతుంది. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పన్నీర్ జీడిపప్పు కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మైండ్ అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.